రెడీ టు రేస్ అట సెకండ్ సర్వీస్ ఇది నేను 4600 తిరిగాను సేమ్ ఫస్ట్ సర్వీస్ లాగే నాకు సెకండ్ సర్వీస్ కూడా అయింది 1925 ఫస్ట్ సర్వీస్ కి ఇవి ఏమీ లేవు 4600 తిరిగాను కాబట్టి అది తీసుకున్నారు అనుకుంటున్నాను మరి లేబర్ ఛార్జ్ చేయలేదు అన్నారు అంటే లేబర్ ఛార్జ్ చేస్తే 2000 అయిపోతదా అన్న కొంచెం డౌట్ వచ్చింది హాయ్ గాయ్స్ దిస్ ఇస్ దీపక్ డిపికే ఈరోజు బైక్ సర్వీస్ ఇద్దాం అనుకుంటున్నాను అంటే సెకండ్ సర్వీస్ అది 19th అన్నారు 19th లోపల అని మార్నింగ్ 3 to 4 ఉరుములు మెరుపులు మామూలు రాలేదు ఇప్పుడు వర్షం ఒకటి పడుతుంది వెళ్దామంటే సరే బైక్ సెకండ్ సర్వీస్కి ఇవ్వాలి 19th లోపల అన్నారు నేను 19th వెళ్దాం అనుకుంటున్నాను ఆ సర్వీస్ యాప్ చూస్తే కేటీఎం డ్యూ ఉంది ఓవర్ డ్యూ అని సో ఇప్పుడు వాళ్ళు ఏమంటారో ఏంటో ఎక్స్ట్రా తీసుకుంటారు 300 మరి ఎంతో తెలీదు అప్పుడు 300 అన్నట్టు గుర్తు సో అది వెళ్దామంటే ఈ వర్షం ఒకటి ఇది చూస్తాను 10-15 మినిట్స్లో తగ్గితే వెళ్తాను లేకపోతే తడుచుకొని వెళ్ళిపోదాం డిసైడ్ అయ్యాను ఇంకా ఇలాగే రా యాక్సిడెంట్లో అవుతాయి 2 నిమిషాలు పక్కన ఆపి మాట్లాడచ్చు కదా నేను ఏదో పెద్ద వర్షం పడిపోయింది బురద అయిపోద్ది అనుకున్నాను ఏమీ లేదు రోడ్డు అంతా బాగానే ఉంది లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు మొత్తం వర్షం పడింది అన్నమాట నా షూస్ కానీ ప్యాంట్ కానీ మొత్తం అసలు బురద అయిపోయింది ఇప్పుడు తెలిసి ఎందుకు వేసుకోవడం దట్టు సర్వీస్కే కదా వెళ్తున్నాను బయటకు కాదు కదా అని సర్వీస్ సెంటర్ 8:30 ఓపెన్ చేసేస్తారు మనం 8:30 కల్లా మనమే ఫస్ట్ ఉందాం అనుకున్నాం కాకపోతే వర్షం మధ్యలో ఆపింది బండి అసలు నేను 15 డేస్ నుంచి తీయలేదు అసలు మొత్తం డస్ట్ అయిపోయింది ఎందుకంటే అపార్ట్మెంట్ రెనోవేట్ అవుతుంది మళ్ళీ అంటే మొత్తం రెనోవేట్ టైప్ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు అంటే చిన్న చిన్న రిపేర్ వర్క్స్ ఉన్నాయి అట అపార్ట్మెంట్లో అవన్నీ చేస్తున్నారు పెయింట్స్ వేస్తున్నారు మొత్తం తులుతుంది బైక్ మీద ఇంకో తలలో పెయింట్ అంటే నేను కళ్యాణ్ తేజతో వెళ్ళాను అన్నమాట ఈ మిర్రర్ వేయించేటప్పుడు చెప్పారు ఆయన ఆ యాప్ ఓపెన్ చేస్తారు ముందైతే సర్వీస్ బుక్స్ ఉండేవి ఇప్పుడు సర్వీస్ బుక్స్ కాకుండా యాప్ ఉందన్నమాట యాప్లో చెప్పేస్తుంది ఇది ఎప్పుడు డ్యూ ఉంది ఏంటి అని సో అప్పుడు ఆ డ్యూ చూసి 19th జూన్ లోపల అని చెప్పారు సో నేను 19th జూన్ కదా ఈరోజు 19th అన్నమాట నాకు 2nd or 4th చెప్పారు నేను అసలు 15 డేస్ నుంచి చాలా వర్క్స్ వల్ల అట్ ద సేమ్ టైమ్ బయటికి వెళ్ళడం ఇవన్నీ దానివల్ల అవ్వలేదు బైక్ ఇవ్వడానికి సో ఈరోజు 19th జూన్ కదా ఈరోజు ఇచ్చేద్దాము ఆ డ్యూ డేట్ దాటేస్తాను అనుకున్నాను ఆ యాప్ లోపలికి వెళ్ళి చూసా యాప్ లోపలికి వెళ్ళి చూస్తే ఏమైంది ఓవర్ డ్యూ అని వచ్చింది నేను ఫోన్ చెక్ చేసుకుంటున్నాను ఏమైంది గోపురంలో చూసుకోవాలి ఒకసారి ఏంటి గేర్ వేయలేదా బ్రేక్ నొక్కలేదా జమ్మును ఒకేసారి నేను బైక్ మీదకి వెళ్ళిపోయాను అలాగా సరే ఓవర్ డ్యూ అది మ్యాటర్ ఈ ఫ్లిప్ ఫ్లాప్స్ వేసాను కదా ఆ గేర్ ఏంటి వేస్తున్నానో లేదో కూడా నాకు అసలు తెలియట్లేదు అసలు మర్రిపాలెమే దగ్గర అంటే 8 కిలోమీటర్స్ దగ్గర అనమాట మాకు తర్వాత గాజువాక అది ఇంకొంచెం దూరం అలా చూపిస్తే అక్కడే నాకు ఓవర్ డ్యూ అని చూపించింది ఇప్పుడు ఏమంటారో ఏంటో అదంతా అయిపోతే మళ్ళీ అక్కడ బైక్ సర్వీస్ అయ్యే వరకు వెయిట్ చేద్దామా లేకపోతే వచ్చేద్దామా అని ఆలోచిస్తున్నాను వాళ్ళు ఎంతసేపు అంటారు చూస్తాను అందుకే ఫస్ట్ వెళ్తున్నాను ఫస్ట్ వెళ్తే మన బైక్ కాబట్టి పాత వెహికల్స్ ఉంటే అవి కాకుండా మన బైక్ కూడా ఫాస్ట్గా చేసి ఇచ్చేస్తారు లేకపోతే అదొక తలనొప్పి అందుకే వాళ్ళకి అడుగుతా ఇన్ కేస్ తొందరగా ఇచ్చేసారు అనుకోండి వెహికల్ ఇచ్చేస్తే మాత్రం మనం 1.5 అవరే కాబట్టి ఇప్పుడు ఇది చెప్పింది నా ఫోన్లో ట్రాన్స్ఫర్ చేసుకుని అక్కడ ఎడిటింగ్ చేసేస్తాం సగం ఒక పని అయిపోద్ది అప్పుడు ఫోన్ అందుకే ఫుల్ ఛార్జింగ్ పెట్టాను అదిరిపోయే పని ఏం చేసామంటే వర్షం పడుతుందేమో అని రెయిన్ జాకెట్ వేస్తాను నా హడావిడి తగలయ్యా అసలు చాలా వింతగా ఉందన్నమాట ఇది బైక్ రైడింగ్ జాకెట్ కాదు సర్వీస్ సెకండ్ సర్వీస్ ఉంది బ్రో నాకు 19th అని చెప్పారు బ్రో నేను 19th వచ్చాను అది ఓవర్ డ్యూ అని చూపించేస్తుంది 19th కల్లా రమ్మన్నారు అన్నమాట నేను 19th వద్దాం నాకు అవ్వట్లేదు అని చెప్పి ఈ గ్లౌజ్ ఒకటి కంప్లైంట్లు ఏం లేవు బ్రో
ఇది తీసేయండి, ఇది కొన్నానేది ఇంకా ఇవ్వలేదు. అది మీరు వేస్తారు, అది గాడి తెస్తే అయ్యారు కదా. ఏ వేయలేకపోతున్నాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారన్న? రామ్నగర్. తొందరగా ఇచ్చేస్తారంటే ఉంటాను. ఓకే, ఇదిగోండి అది మ్యాటర్. సో 1.5 అవర్ 2 అవర్స్లో ఇచ్చేస్తారట, మనం వెయిట్ చేద్దాం. యాహూ, మళ్ళీ వెళ్ళి రావక్కర్లేదు. మనకి మబ్బులు. ఇదిగో ఈ జాకెట్ వేసాను, ఇప్పుడు ఇప్పుతున్నాను. అంత ఉక్క పెట్టేస్తుంది అంటే అంత ఉక్క పెట్టేస్తుంది. అమ్మ, 8:59 అయింది. బాగున్నారా? అవునా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆయన ఎప్పుడు వచ్చినా గుర్తుపట్టేస్తున్నారు. మనం హెల్మెట్ అలా ఉన్నట్టుంది మరి. నా వాళ్ళకం చూడు, ఫ్లిప్ ఫ్లాప్స్ వేసి జాకెట్ వేసి వర్షం ఆగిపోయింది ఇక్కడ తొక్కలాగా. ఇలాంటి తలనొప్పులే ఉంటాయి మనకి. ఫోన్లే 2 అవర్స్కి ఇచ్చేస్తాడు, అదే బెస్ట్ పార్ట్ ఈరోజు. అమ్మా, బైకులు సర్వీసెస్ అన్నీ ఇక్కడే చేస్తారు. జనరల్గా లాస్ట్ టైం మిర్రర్ పెట్టినప్పుడు వీడియో తీయొద్దన్నారు. నా బైక్ అక్కడ చేస్తాడేమో, ఖాళీ ఉంది కదా. బయట ఉంది ప్రస్తుతానికి. మళ్ళీ మనం ఇక్కడ వెయిటింగ్ చేస్తున్నాం. నో స్మోకింగ్ అట, మనకు అలవాట్లేదులే. ఈ ఏసీ ఆన్ చేసిందా లేదా అడగాలి. ఓపెన్ చేసింది, స్ప్లిట్ పనిచేస్తున్నట్టు ఉంది. బాగా 2 అవర్స్ ఇక్కడే ఉండాలి. ఇప్పుడు దాకంతా ఏసీ ఆన్ ఉందనుకొని కూర్చున్నాను, ఒక్క పెట్టేసింది. ఇద్దర హెల్మెట్ ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఎడిటింగ్ చేసుకుంటాం. సేమ్ ఫస్ట్ సర్వీస్ లాగే నాకు సెకండ్ సర్వీస్ కూడా అయింది. 1925 ఏం చేశాడంటే, ఓన్లీ ఫస్ట్ సర్వీస్ లాగే జస్ట్ ఇంజిన్ ఆయిల్ మార్చాడు, ఆయిల్ ఫిల్టర్ ఇవే చేశాడు, ఇంకేం చేయలేదు. బైక్ వెళ్తే అమ్మని ఎలా తీయాలనుకున్నాను. ఆ చేంజ్ కూడా లేదు ఇద్దామంటే. అదే ఆయన ఆగమన్నారు ఎందుకు అని. థ్యాంక్ యూ. ఫిఫ్టీ ఉందేమో చూసాను, లేదు. మా బాగానే తీస్తాడు బాబు. ఓన్లీ ఇంజిన్ ఆయిల్, ఆయిల్ ఫిల్టరు మార్చారు, చైన్ చైన్ అన్నీ, ఇంకేం చేయలేదు. బైక్ వాష్ చేశారు. నేను ఇంటికి వెళ్ళాక ఇంకోటి చూపిస్తాను. అంటే టోటల్ ఏమంటారు దాన్ని, చాలా మారుస్తారని చూశాను నేను. చైన్, బ్రేక్స్ టైట్ చేయడం ఇవన్నీ ఉంటాయని చూశాను. సేమ్ ఫస్ట్ సర్వీస్ లాగే చేస్తారు. మళ్ళీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఎప్పుడో డ్యూక్ 200 చేయించాను కదా, మరి తెలియలేదు అందుకు. నేను ఓన్లీ 4600 తిరిగాను ఓన్లీ 5 మంత్స్లో. ఈ ఏంటిది, ఈ బ్లాక్స్ గట్ట లేకపోతే ఈ 4000 కూడా తిరిగేవాడిని కాదనుకుంటాను. నాకు తెలిసి నేను ఎక్కువ రైడ్ ఓన్లీ సరదాగా తిరుగుతాను తప్ప ఐఎమ్ నాట్ ఏ ట్రావెలర్. వెళ్ళి చూస్తున్నాడు కుర్రాడు, హాయ్ చెప్తాం. కరెక్ట్గా మనం వెళ్ళే దారి చూసి బాయ్ చెప్పి జమ్మని వెళ్ళిపోతాం. హ్యాపీగా ఫీల్ అవుతాడు చూడు. అదే ఆడు మిస్ అయిపోయాడు. బైక్ పర్చేస్ చేసినప్పుడు ఇది ఇచ్చాడు, రెడీ టు రేస్ అట. కాంటెంట్స్, సేఫ్టీ అండ్ డెలివరీ ఇన్స్ట్రక్షన్స్ ఇంకో ఇవన్నీ ఇచ్చాడు. దీని లోపల ఇది ఉందన్నమాట. ఇంకో ఇదే సేఫ్టీ ఫస్టా, ఇవన్నీ ఇచ్చాడు. ఫస్ట్ సర్వీస్ 45 డేస్ ఆర్ 1000 కిలోమీటర్స్. సెకండ్ సర్వీస్ ఇది. నేను 4600 తిరిగాను, అందుకే కొంచెం ధీమాకి ఇవ్వచ్చులే అనుకున్నాను. కాకపోతే 150 డేస్ ఫాస్ట్గా అయిపోయింది. నెక్స్ట్ సర్వీస్కి 16000 ఆర్ 240. ఇదిగోండి, మేబీ నాకు చూసారు ఎన్ని ఉన్నాయో. ఫస్ట్ సర్వీస్కి ఇవేమీ లేవు. ఏం లేవంటే ఫస్ట్ సర్వీసే కదా, 1000 కిలోమీటర్స్కి కాబట్టి అంత అక్కర్లేదు. కాకపోతే 7500 కిలోమీటర్స్కి ఇవన్నీ చేస్తాడట. ఇంకో చెక్ ద బ్రేక్ డిస్క్స్, ఫ్రంట్ బ్రేక్, రేర్ బ్రేక్,
టైర్ కండిషన్, టైర్ ప్రెషర్ ఇవన్నీ చెక్ చేస్తాడంట. మరి ఇవన్నీ చెక్ చేసాడో లేదో నాకైతే తెలియట్లేదు. ఎందుకంటే ఇక్కడ చూడండి 7500 కిలోమీటర్స్కి ఇవన్నీ టిక్ చేశాడు. సో మేబీ నేను అనుకుంటుంది ఏంటి అంటే, నేను 4600 కిలోమీటర్స్ తిరిగాను కదా, అందుకు చేయలేదు అనుకుంటున్నాను. కానీ తొందరగా వచ్చాను కాబట్టి సెకండ్ సర్వీస్కి, మేబీ ఆయిల్ చేంజ్ ఇవే చేసినట్టున్నాడు, ఇంజిన్ ఆయిల్ ప్లస్ ఎయిర్ ఫిల్టర్స్ బ్రేక్ ఆయిల్ ఇవే చేంజ్ చేసినట్టున్నాడు. మేబీ చేంజ్ చేసి నాకు వేయలేదేమో, ఎందుకంటే నాకు బాగా గుర్తు ఒక 4000 అవుతుంది అనుకున్నాను. మళ్ళీ సేమ్ 2000 తీసుకున్నారు. మరి ఎందుకు తీసుకున్నారంటే, నేనైతే 4600 తిరిగాను కాబట్టి అది తీసుకున్నారు అనుకుంటున్నాను. మరి ఎవరైనా 390 కానీ ఏదైనా డ్యూక్ కానీ రీసెంట్గా తీసుకుంటే సెకండ్ సర్వీస్ ఈ 7500 కిలోమీటర్స్కి ముందే ఉంటే, మీకు కానీ 2000 తీసుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. మరి నాకు మరి అలా తీసుకున్నాడు మరి నాకు అర్థం కాలేదు. అంటే 2000 మిగిలిందని ఆనందపడాలో, లేకపోతే నా అవన్నీ చేసాడో లేదో అని బాధపడాలో అర్థం కావట్లేదు. ఫైనల్గా అయితే సర్వీస్ అయిపోయింది అబ్బా. నెక్స్ట్ మళ్ళీ నేను 240 డేస్ వరకు చూసుకోక్కర్లేదు. ఆల్మోస్ట్ 6 3 8 7 3 28 మంత్స్, ఆల్మోస్ట్ 8 మంత్స్ వరకు ఇంక ఇవ్వక్కర్లేదు 16000. కానీ నాకు ఏం చేసాడో తెలియదు, కానీ బాగానే చేశాడులేండి. నేను రైడ్ చేస్తున్నప్పుడు మొత్తం బాగానే ఉంది కండిషను. చెప్పాను కదా 2000 తీసుకున్నారని. నాకు వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, లేబర్ ఛార్జ్ చేయలేదన్నారు. అంటే లేబర్ ఛార్జ్ చేస్తే 2000 అయిపోతుందా అని నాకు కొంచెం డౌట్ వచ్చింది, అందుకే చెప్తున్నాను. మరి మేబీ వాళ్ళకే తెలియాలి. ఫస్ట్ సర్వీస్ అయితే ఫ్రీ సర్వీస్ అన్నారు. నేను చూసిన ప్రకారం 3 సర్వీసెస్ ఫ్రీ ఉన్నాయి ఆ యాప్లో చూస్తే, మేబీ. కానీ లేబర్ ఛార్జ్ 2000 నాకు ఏదో షాక్గా ఉంది, నాకు అర్థం కాలేదు. మరి థర్డ్ సర్వీస్ ఫోర్త్ ఎక్కడో చూస్తే ఎక్కడొక్కడ తగులుద్ది 4000 రూపీస్ మాత్రం, అప్పుడు షాక్ అవుతానేమో. ప్రజెంట్ అయితే 2000 ఆల్ వెల్ అండ్ గుడ్. బైక్ కండిషన్ చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. అన్నీ టైట్ చేశాడు కదా, ఇంజిన్ ఆయిల్ 3500 మార్చాల్సి వచ్చింది. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు దీపక్ డిపికే.